కావలి ముసునూరులో ఆత్మహత్య చేసుకున్న దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యని తెలుగుదేశం పార్టీ శబరాజకీయం చేస్తోందని కావలి ఎంసీ చైర్మన్ మన్నెమల్ల సుకుమారెడ్డి మండిపడ్డారు. ఆయన కావలి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరుణాకర్ మృతిని తెలిసిన వెంటనే కావలి ఎమ్మెల్యే అయిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకులు అతని ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారని, ఆ కుటుంబానికి రావాల్సిన వ్యక్తిగత సహాయాలు ఆర్థిక సహాయాలు అందజేశామని తెలిపారు. పనిలేని ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కరుణాకర్ మృతిని రాజకీయంగా వాడుకుంటున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కావలిలో ఒక దళిత సోదరుడు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం. ఆ కుటుంబం ఆర్థిక బాధలో చనిపోయే ముందు నా కుటుంబం బాగుపడాలంటే జగదీశ్వడు ఆర్థికంగా స్థితిమంతుడు కాబట్టి ఆ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నా అబ్బాయి రాసి ఉండొచ్చు, నేను కాదండి. నిజానిజాలు చట్టం తన పని తాను చేసుకోకపోతా ఉంది, నేను ఎక్కడ విస్మరించలేదు. శవం మీద చిల్లర ఏర్పడడానికి కావాలి వచ్చే దొమ్ముదైన ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా మా ఎస్సీ సోదరుల తరపున సవాలు చూస్తున్నాం. దమ్ము ఉంటే రమ్మని లోకేషన్ కావాలికి మేము తేల్చుకుంటాం, సిద్ధం. న్యాయంగా మాట్లాడాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, కానీ అన్యాయమైన నిందలు వేసి జగన్మోహన్ రెడ్డి మీద కాబట్టి ప్రతాప్ కుమార్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద వేస్తే భయపడి నీకు జడిసి పారిపోయే రకం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఆయన పక్కనుండే వంద మాదవులు కావచ్చు, కుల సంఘాలకు కావచ్చు, ప్రజా సంఘాలకి నేను దయచేసి చేతులు జోడించి సమన్వయంగా పెట్టుకుంటున్నాను. ఒకే ఒక్క పాయింట్ మేము చెప్తున్నాం, దుగ్గిరాల కరుణాకర్ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసేదానికి మీరు వస్తే మీతో సహకరించేదానికి మేము సిద్ధం. కానీ అబండాలు వేసో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుర్ర చల్లాలని చూస్తే కబడదారు తెలుగుదేశం నాయకులారని చెప్పడం మీకు సవాల్ విసుతున్నాను. మీరు చెప్పిన అభూత కల్పన విను, మీరు చెప్పిన దగాకోరి మాటలు విను, మోసపోయే స్థితిలో దళితులు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పాటించి ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా చూద్దాం, ఆ పసిబిడ్డలుకి అన్యాయం జరగకుండా చూద్దాం, న్యాయం చేద్దామనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. తప్పితే వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ నిందించడానికో లేదా స్థానిక ప్రజా సంఘాల నాయకులను ఎవరినో ఇబ్బంది పెట్టడానికో మేము ఎక్కడ కూడా ఏ ఒక్క దుర్మార్గమైన ఆలోచన ఎక్కడా చేయలేదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. ప్రతినిత్యం చనిపోయిన కుటుంబ సభ్యులతో నేను స్వయంగా మాట్లాడుతున్నాను, ఇది వాస్తవం. ఏమి మాట్లాడుతున్నామో ఆ కుటుంబ సభ్యులను మీరు అడగండి. అంతేకాకుండా నీ చేపలు పట్టుకునే విషయంలో మొదటి సంవత్సరం నీళ్ళు ఎత్తిచ్చి పట్టించిన మాట వాస్తవం. ఆనాడు రైతులందరూ కూడా మమ్మల్ని వ్యతిరేకించిన మాట వాస్తవం. మేమందరం కూడా నిందలు మోసాం. కావున శాసనసభ్యులు గారు కూడా నువ్వు కోరిన వెంటనే మేము ఇచ్చినటువంటి సజెషన్ మీద జగదీశుడికి కూడా చెప్పి మీకు ఒకళ్ళెవరి వరకు నీళ్లు ఎత్తుకొని పట్టుకొని రైతాంగానికి ఇబ్బంది లేకుండా, పశువులకు ఇబ్బంది లేకుండా, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేపలు పట్టుకోమని కూడా సూచనిస్తే పట్టుకుంటామని చెప్పి పోయినటువంటి వ్యక్తి నా ఇంటి దగ్గర. దానికి సాక్ష్యం వాళ్ళ సొంత మేనలుడు సాయి చైతన్యం ఉన్నాడా లేదా అని కూడా మీరు అందరూ కూడా విచారించండి. ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి సుకుమార్ రెడ్డి గారిని, శాసనసభ్యులు గారిని మాకు సహాయం చేశారు, మా కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారని చెప్పి కానీ ఎక్కడైనా చెప్పకపోతే ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈరోజు జగదీశ్ రెడ్డిని మాట్లాడిన మాట నీళ్ళు ఎత్తన మాట వాస్తవం ఒప్పుకున్నాను. తప్పితే నీళ్ళు ఎత్తొద్దా లేదో అబద్ధమో జగదీశ్ సంబంధం లేదని కూడా మేము ఎక్కడా బొంగడం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ, మా జగదీశ్ రెడ్డి పేరు కేసులో లేకుండా చేయమని మేము ఎక్కడా చెప్పడం లేదు. వనజాక్షి ఎంఆర్ఓని చింతమనేని ప్రభాకర్ కాల్తో దొక్కి అధికారులు దొక్కిన దాని మీద కేసు ఏమైందని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎటుపోయి కుల సంఘ నాయకులకి ఇవన్నీ గుర్తు రావా? నన్నిగం సురేష్ ఒక సామాన్య వ్యక్తి అమరావతిలో పేదల భూములు దోచుకుంటుంటే అడ్డుపడితే అర్ధరాత్రి బుల్డోజర్ తీసుకుని వెళ్ళి పోలీసులను తీసుకొచ్చి వెళ్ళి లాకప్లో వేసి చిత్తగా కొట్టి నరకయాతను చూపించిన వ్యక్తికి ఎంపీగా పంపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా పదల పక్షపాత పార్టీ, మీరు దళిత ద్రోహులు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది వాస్తవం కాదా?